దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ఇంతవరకు తన బలిష్టమైన రెక్కల నీళ్ళలో సురక్షితంగా కాచినందుకు మొదట దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్తమానాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడ యేసయ్య, వందనాలు. సమయంలో మీ వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాం. మీ ప్రజలకు అవసరమైన రీతిగా మీరు మాట్లాడండి. కల్పుడనే నన్ను మరుగుపరచండి. నా మాటలు మీ బిడ్డలకు ఎంతమాత్రం ప్రయోజనం కాదు. మీ మాట, అది మీరు మాట్లాడే మాట అయితే అది ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైంది కనుక మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31 నుంచి 34 వరకు ఉన్న వచనాలు చదువుతున్నాను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇంటి వారందరితో కూడా ఆనందం, యేసునందు విశ్వాసం ఉంచి ఇంటి వారందరితో కూడా ఆనందించిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తే ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి చెరసాల నాయకుడు. పౌలు శీలలను బంధించి చాలా దెబ్బలు కొట్టి వారికి లోపలి చెరసాల్లో బంధించినప్పుడు అర్ధరాత్రి పౌలు శీల పాటలతో ప్రార్థిస్తూ ఉండగా, ఖైదీలందరూ వింటూ ఉండగా, దేవుడు అక్కడ ఒక అద్భుతం జరిగించారు. ఆ అర్ధరాత్రి ఆ చెరసాల ఉన్న ప్రాంతంలో భూకంపం, ఆ చెరసాల పునాదులు కదిలిపోయి ఎక్కడి బంధకాలు అక్కడ ఊడిపడిపోయి తలుపులన్నీ తెరవబడి ఉండడం చూసి చెరసాల నాయకుడు ఖైదీలు పారిపోయారనుకొని తన తాను చంపుకోవాలని చూస్తున్నప్పుడు, తను పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు వెంటనే గమనించి, నిన్ను చంపుకోవద్దు, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతను వచ్చి పరీక్షించి చూస్తే ఎక్కడ ఖైదీలు అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండటం చూసి వెంటనే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు పౌలు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని 31వ వచనంలో చెప్పినప్పుడు తన ఇంటనున్న వారికి అందరికీ వా దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తోడుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. చాలామందికి తెలియని సంతోషం, ఇంటి వారందరితో కూడా రక్షణ పొంది ప్రభువునందు విశ్వాసం కలిగిన వారై ఉండటం. ఇంటి వారందరూ మన విశ్వాస జీవితంలో మేము చాలా ఎదిగిపోయాము. చాలా విశ్వాసం, గొప్ప విశ్వాసం అనుకునే వాళ్ళు సైతం ఈ రోజున విశ్వసించిన దేవుల్లో ఆనందించలేకపోతున్నారు. కారణం ఏంటంటే కుటుంబ పరిస్థితులు. ఎవరికి వాళ్ళు చెప్పొచ్చు, కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం వలన మేము సంతోషంగా లేవండి, లేకపోతే మా బిడ్డల వలన, లేకపోతే మా పరిస్థితుల వలన, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు చెప్తున్నారు. వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఒక అన్యజనుడుగా చెప్పబడినటువంటి ఇతడు నిత్యము ఖైదీలతో నివాసం చేసే, సహవాసం చేసే ఉద్యోగం అతనిది. అటువంటి వ్యక్తి సహజంగానే తీవ్రంగా ఉండొచ్చు, కఠినమైన మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ఖైదీలతో పని, మామూలు వాళ్ళే మాటనరు. అలాంటిది వాళ్ళు ఘోరమైన నేరాలు చేసి ఖైదు అనుభవిస్తున్న వారికి అతను ఒక నాయకుడిగా వారిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది. ఇతని చేతి కింద బహుశా నేను అనుకుంటున్నాను, మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి అతని కింద సైనికులు కూడా పనిచేస్తూ ఉంటారు. అతని చేతి కింద ఫలానా భద్రత ఏర్పాట్లు చూడండి అని చెప్పడానికి ఆజ్ఞనిచ్చే అధికారం కూడా ఉండుండొచ్చు అనుకుంటున్నాను. సరే, అతని హోదా ఉద్యోగం ఏదైనప్పటికీ తను చేస్తున్న ఉద్యోగం వల్ల సంతోషం వచ్చిందా, తన ఇంటి వారందరితో కూడా సంతోషించడానికి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందటమా అని చెప్తే, నేను మాత్రం ఏమని చెప్తానంటే, అతడు అతని ఇంటి వారందరూ కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందినప్పుడు ఆ సేవకులు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి వారి గాయాలు కడిగి వారు చెప్పిన మాటలు విని తన ఇంటి వారందరితో కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వాడై ఆనందించాడు. అంటే ఆనందం ఎక్కడుంది? యేసునందలి విశ్వాసముతో ఏ కుటుంబం అయితే కొనసాగుతుందో వారు నిజమైన ఆనందాన్ని పొందగలరని నేను గ్రహిస్తున్నాను. ఈరోజున మన కుటుంబాల్లో సమాధానము, సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే,
యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది కుటుంబంతో కూడా దేవుని సందికి వెళ్ళలేకపోవడమేనేమో. మరి ఇంటి వారందరూ కూడా దేవుని సందికి వెళుతూ కూడా కొంతమంది ఆనందంగా లేని పరిస్థితులు ఏంటంటే, యేసునందు విశ్వాసం లోపించి ఉంటుంది, యేసునందు నమ్మిక ఉంచడం తొలగిపోయి వేరే వేరే విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సరే, కొన్ని విషయాలు నేను మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆనందించినటువంటి కొన్ని కుటుంబాలని, కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరి వారిని చూసైనా కొన్ని విషయాలు నేర్చుకుంటారా అనుకుంటున్నాను. ఈ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించడానికి కారణం ఏంటంటే, ఆ రాత్రి తన ఇంటి వారందరికీ వాక్యాన్ని ప్రకటింపజేసి వారందరూ బాప్తిస్మం పొంది ఆ సేవకులు తన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టినప్పుడు విశ్వాసం వచ్చిన వాడే ఆనందించాడు. అంతేకాదు, తనకున్న ప్రశ్న ఏంటి, రక్షణ పొందటానికి ఏం చేయాలి, రక్షణ పొందటానికి ఏం చేయాలి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారికి కూడా రక్షణ దొరుకుతుంది. అవును ప్రియులారా, మన విశ్వాసం పెంచుకోవడం అంటే, విశ్వాసంలో ఎదగటం అంటే, మన ఇంటి వారందరితో కూడా యేసునందు విశ్వాసం ఉంచి మన ఇంటి వారందరూ రక్షణ పొందటం, ఇంటి వారందరితో కూడా విశ్వాసం కలిగి ఆనందించటం. ఇదే 16:1 ఒక మాట చదువుతున్నాను చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. విశ్వసించిన యూదురాలి కుమారుడే తిమోతి. తిమోతి పౌలు యొక్క సేవా పరిచర్యలో తన నిజమైన ఆత్మీయ కుమారుడు అని చెప్తాడు. తిమోతిని గురించి ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది, తిమోతి ప్రస్తావన మొట్టమొదటి ఇక్కడే వచ్చింది. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు అంటే ఒక విశ్వాసం కలిగినటువంటి యూదురాలు తన కుమారుణ్ణి ఎలా పెంచిందో చూడండి, ఎలా తన సేవకు అప్పజెప్పిందో చూడండి. ఇతని బట్టి పౌలు అనేకసార్లు ఆదరణ పొందినట్లు, తన కష్టసుఖాలు, తన బాధలు, తన చివరి దశలో తనకి ఉన్నటువంటి పరిస్థితులన్నీ, తన సమస్యలన్నీ కూడా లేక తనకున్న వాటిని షేర్ చేసుకోవడానికి తిమోతి ఒక చక్కని ఆత్మీయ కుమారుడుగా బైబిల్లో ఉంటూ మనం అందరం గమనిస్తాం. ఆ తల్లి అతను ఎలా పెంచిందంటే, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు కావచ్చు కానీ ఆ తల్లి విశ్వసించిన యూదురాలి కుమారుడు. తల్లులారా, మరి మన బిడ్డలను ఎలా పెంచుతున్నామో చూడండి. తిమోతి వలె మీ బిడ్డలను పెంచగలిగితే మీరు ఈ తల్లిలాగా సంతోషించగలుగుతారు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. బైబిల్లో స్త్రీల ప్రస్తావన చాలా తక్కువ, కొత్త నిబంధనలు మరీ తక్కువైనప్పటికీ ఈ తల్లి గురించి మాత్రం చక్కగా, ఈ తల్లి గురించే కాదు ఈ తల్లి అయిన తల్లి గురించి కూడా, ఈమె తల్లిని గురించి కూడా ప్రస్తావన మనకి తర్వాత పత్రికలో వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా విశ్వసించి బాప్తిసం పొంది ఆనందించాడు. అలాగే మీరు కూడా విశ్వసించండి, మీ విశ్వాసాన్ని మీ పిల్లలకు నేర్పండి, అప్పుడు మీ కుటుంబంలో మీ ఆనందం దొరుకుతుంది. 15 ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాడు. మరొక స్త్రీ ఉంది, ఈమె తెలుసు మీ అందరికీ, మనం చాలాసార్లు వినే ఉంటాం, లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ. ఈమె ఓదారంగు పడి నమ్మేటువంటి ఒక తుయితైరా పట్టణస్తురాలు. పౌలు గారు ఫిలిప్పియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పులో ఉన్నప్పుడు ఆ స్త్రీ లూదియా ఆయనకు తారసపడింది. ఆమె కూడా విశ్వసించిన దానినైతే, విశ్వాసం గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి, ఇంటికి వచ్చి వెళ్ళండి కాదు ఇంటికి వచ్చి ఉండండి అని కోరుకుంటుంది. చూడండి, విశ్వసించినటువంటి ఈమె సేవకులు తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంటి వారందరితో కూడా ఆనందించటం, లేక తన ఇంటి వారందరితో కూడా సంతోషించటం. తర్వాత మనకు తెలుసు ఆమె ద్వారా తుయితెర పట్టణంలో సంఘం స్థాపించబడటం కూడా జరుగుతుంది. మరి ఇట్లా విశ్వసించినటువంటి కుటుంబాలు, విశ్వసించినటువంటి తల్లుల వలన ఎంతమంది ఎన్నో కుటుంబాలు ఆనందించారు, వారి కుటుంబాలు కూడా సంతోషభరితంగా ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో సంతోషముందా? మీ కుటుంబంలో ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం కనపరిచే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? ఒక లూదియా వలె, ఒక తిమోతి యొక్క తల్లి యూదురాలు, విశ్వసించిన యూదురాలు ఆ తల్లి వలె, ఇదిగో చెరసాల నాయకుని కుటుంబం వలె ఎంతమంది విశ్వాసం కలిగి మీ జీవితంలో సంతోషంగా ఉంటున్నారు? ఇంకొంచెం ముందుకెళ్తే మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాను చూడండి. యేసుప్రభు వారి కాలంలో జరిగినటువంటి ఒక చక్కని సంభవం మీకు అందరికీ తెలుసు. 15:28 చదువుతున్నాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందిను. స్వస్థత లేని తన కుమార్తెను గురించి ప్రభువుని అడగటానికి ఒక కనాను ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చింది. ప్రభువా, దావీదు కుమారుడా కరుణించమని నా కుమార్తెకు దయ్యం బట్టి బాధపడుతుందని కేకలు వేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఆమెను ఏసే పట్టించుకోకపోతే ఆమెను ఒకసారి చూడయ్యా అంటే
పిల్లల రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయడం భావ్యం కాదంటారు ప్రభు. వెంటనే ఆమె తనని కుక్క పిల్లలతో పోల్చాడు అనుకుని వెంటనే ఆమె ఏమంటుందంటే, అయ్యా బల్లల మీద నుండి పడే రొట్టె ముక్కలు కింద పడి కుక్క పిల్లలు కూడా ఏరుకొని తింటాయి కదా, అంటే ఒక కుక్కగానైనా నన్ను కరుణించయ్యా. కుక్క పిల్లల మీదకి ఏం చేస్తామండి మనం, చేతిలోని ఇదులుస్తాం ఇవ్వం కూడా. అంటే ఆమె ప్రభువునందు ఎంత నమ్మకం పెట్టుకొని వచ్చిందంటే తనని ఒక కుక్క పిల్లగా ఒక రకంగా చేతకరించినా సరే ఆ చేత్కారాలను పట్టించుకోవట్లేదు, తన విశ్వాసాన్ని కనపరుస్తుంది. వెంటనే ప్రభువు చెప్పారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రియులారా, ఎంతమంది తల్లులు ఈ రోజున గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసి, ఒక తల్లి తన కుమారుణ్ణి బైబిల్లో మనకి ఒక అద్భుతమైన కుమారుణ్ణి అందించింది, మరో తల్లి దయ్యం బట్టి బాధపడుతున్న తన కుమార్తెను గురించి, ఎన్నో బాధల్లో ఉన్నటువంటి ఆ కుమార్తె ఇంటుండదు, వెళ్ళిపోతూ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది, అలాంటి ఆ కుమార్తెను గురించి ఆ తల్లి యేసుప్రభు వారిని వేడుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టకపోయినప్పటికీ విశ్వాసంతో ఆ తల్లి తన కుమార్తెకు స్వస్థత కారణమైంది. అవును, ఆమె కనానీయురాలే కానీ ఆమె విశ్వాసం గొప్పది. మరి వాళ్ళు చాలామంది క్రైస్తవులే కానీ గొప్ప విశ్వాసం కనపరిస్తేనే నీ కుటుంబంలో సంతోషం వస్తుంది. ఈ తల్లి వలె ఏసై దగ్గర గోజాడే, ప్రార్థన చేసే, వేడుకునే తల్లులు ఈ రోజున కావాలి. నీ బిడ్డల కోసం, నీ కుమార్తెల కోసం వేడుకోమ్మా. నీ పిల్లలు సరిగా మాటనకపోతే, నీ కుటుంబంలో సంతోషం లేకపోతే ప్రభునందు విశ్వాసం కనపరిచి ప్రార్థన చేసి నన్ను కనికరించయ్యా దావీదు కుమారుడు అంటూ ఆ తల్లిలాగా వేడుకుందాం. ఆ తల్లి కనపరిచిన గొప్ప విశ్వాసాన్ని కనపరిచి కుటుంబంలో సంతోషం తీసుకొద్దాం. అదే మత్తయి సువార్త 9:28-29 వచనాలు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన ఎందుకు వచ్చింది, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీ కలుగునుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకునే వారికి ఖండితంగా ఆజ్ఞాపించాను. ఇద్దరు గుడ్డివారు వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని కేకలు వేసినప్పుడు ఇంట్లో ప్రవేశించిన తర్వాత ప్రభు అడుగుతున్నారు, నేను చేస్తానని మీరు నమ్ముతున్నారంటే చూడండి, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇవ్వగలడు ఏసయ్య అని నమ్మారు. అవును ప్రభు నమ్ముతున్నాం, అయితే మీ నమ్మిక చొప్పున కలుగునుగాక అనగానే వెంటనే వాళ్ళు చూపు పొందారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది, ఏసయ్య ఒక మాట చెప్తే మాకు వెంటనే కళ్ళు వస్తాయి అనే అంత గొప్ప విశ్వాసాన్ని వారు కనపరిచారు. కనుక వారు ఎలా ఉంటారు ఇప్పుడు చెప్పండి, ఆ ఇద్దరు గుడ్డివారి జీవితంలోకి కళ్ళు వచ్చినాయి, వారి జీవితాలు వెలుగులతో నింపబడి ఎంత సంతోషం. వారి ఇంటి వారి దగ్గరికి కానీ ఇంకా ప్రభు చెప్పొద్దని చెప్పినా కూడా చూడండి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసేసారు. ఆ చెప్పకుండా ఉండలేకపోయారు ఆ సంతోషాన్ని. అవును ప్రియులారా, మనం కూడా ఇటువంటి విశ్వాసాన్ని కనపరచాలి ఈ కడవరి దినాల్లో. ఈ విశ్వాస విషయంలో చాలామంది బలహీనులైపోతున్నారని చెప్పాలి. విశ్వసించే విషయంలో లోపించి మాకు దేవుడు అచ్చేయట్లేదు ఇచ్చేయట్లేదు అంటున్నాం కానీ నీ విశ్వాస లోపాన్ని సరిదిద్దుకోవాలి. నీ విశ్వాసంలో బలహీనత నుంచి బయటకు వచ్చి విశ్వసించిన యూదురాల్లాగా, విశ్వసించిన లూదియా ఎలాగైతే బలవంతం చేసి సేవకులు తన ఇంట పెట్టుకొని ఎలాగైతే విశ్వసించి తన విశ్వాసాన్ని కనపరిచిందో, అంతేకాదు మనందరికి సుప్రసిద్ధమైనటువంటి సంగతి సారేపతి విధవరాలు, ఆమె ఎంత విశ్వాసం కనపరిచింది. తనకు చివరి భోజనం చివరి రొట్టె కట్టెలేరుకోవడానికి వచ్చింది, పొలలేరుకోవడానికి వచ్చింది, తాను తన కుమారుడు తిని చనిపోదామనుకుంది, అంటే ఆ కరువు దినాలకి అదే ఆఖరి లాస్ట్ మీల్స్. అలాంటి స్థితిలో ప్రవక్త ఆమెను ఎదుర్కొని, అమ్మా నువ్వు చెప్పినట్లే చేయి కానీ మొదట అప్పం ఒకటి తీసుకురా, భూమి మీద వర్షం పడే వరకు నీ తొట్లో పిండి అయిపోదు, నీ బుడ్లో నూనె అయిపోదని చెప్పగానే ఆమె విశ్వాసంతో వెళ్ళి మొదట ఒక అప్పం చేసుకొని వెంటనే ఆ దైవజనుడికి పెట్టేసింది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే తనకి ఉందా లేదా తర్వాత సంగతి, ఆ దైవజనుడి మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళింది. వెంటనే ప్రభు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే మరలా భూమి మీద వర్షం పడే వరకు తాను తన కుమారుడే కాకుండా ఒక సేవకుని పోషించిందండి. కరువు దినాల్లో ఒక సేవకుని తన ఇంట్లో పెట్టుకొని ఆయనకి ఉదయం సాయంత్రం రొట్టెలు చేసి పెట్టింది. ఆ తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్లో నూనె అయిపోలేదు. విశ్వసించటం అంటే ఏదో కేవలం మనం చిన్న చిన్న విషయాలకు నమ్మటం కాదు, ఏదో చిన్న చిన్నవి జరిగినాయి కాబట్టి అని మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోవడం కాదు. కానీ వారెంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచారు చూడండి. కరువు దినాల్లో కూడా సేవకుని పోషించి అంత విశ్వాసం ఆ తల్లిలో ఉంటాం. ప్రభు చూశారు కనుకనే నిన్ను పోషించడానికి ఒక సారేపోతలో నువ్వు విధవరాలుగా ఆజ్ఞాపించాను వెళ్ళమని ప్రభువే పంపించారు చూడండి. దేవాది దేవుడు పంపించాడంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి. మరి నువ్వు నీ ఇంటివారు కరువులో కూడా పోషించబడటం, కష్ట సమయంలో
ఉద్యోగమే కాదు ప్రాణం పోయే పరిస్థితి చెరసాల నాయకుడిది. ఎందుకంటే ఖైదీలు తప్పించుకొని వెళ్ళిపోయినా మరి ఆ చెరసాలకు ఏం జరిగింది, ఆ డ్యామేజ్ గురించి ప్రశ్నించినా ఏం చెప్పగలడు? తన ఉద్యోగం పోవటం కాదు, అది రోమన్స్ చట్టం, తలదీసేయచ్చు ఉరిదీసేయచ్చు. అటువంటి పరిస్థితుల్లో అతను అతని ఇంటి వారు రక్షణ పొంది ఆనందించడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం. మరి నీ విశ్వాసం ఎక్కడా? నీ ఇంట్లో సంతోషం ఏది? ఒక కనాను స్త్రీ, ఒక సారేపత విధవరాలు, సిదోను దేశ సంబంధమైనది. సారేపత అంటే ఏలి అని చంపడానికి కంకణం కట్టుకున్న యజ్బేలు రాణి ఆదేశిస్తురాలే. ఎవరైతే ఏలియా తల తీసుకురామని చెప్పారో ఆ దేశంలోనే దేవుడు ఒక విధవరాలు ద్వారా పోషించాడు. రాణి ఏమో తల తీసుకురామంది ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పేద విధవరాలేమో ఆ ఏలియాని కాపాడింది. దాన్ని బట్టి ప్రభునందు వారు కనపరిచిన విశ్వాసాన్ని బట్టి. కనుక ఈ రోజున మన విశ్వాసం ఎక్కడ, విశ్వాసం కలిగి ఉన్నామని ఏవో గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా పోషించబడే విశ్వాసం, కుమార్తెను బాగు చేసుకునే విశ్వాసం, ఇంటి వారందరితో ఆనందించే విశ్వాసం, కళ్ళు లేని పరిస్థితుల్లో కూడా చూపు పొందే విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని ప్రభువు ప్రశంసించారు. నిజంగా మనం కూడా చెప్పుకోదగిన విశ్వాసాన్ని చూపించారు వాళ్ళు. నీ నమ్మిక చొప్పున జరుగుతుందని కానీ కళ్ళు వచ్చినంటే ఎంత నమ్మకంతో వచ్చి ఉంటారు. ఆదివారం చర్చికి వెళ్తాం, మరో రోజు వెళ్తాం, వర్తమానాలు, సాక్ష్యాలు, సభలు, సమావేశాలు, ఎన్నిట్లో పాల్గొంటున్నాం. మనం కనపరిచే విశ్వాసం మన కుటుంబానికి ఆనందం తీసుకురావాలి, స్వస్థత లేని మన బిడ్డలకు స్వస్థత తీసుకురావాలి. కరువులో కూడా పోషించబడేంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈ రోజున. ఆ విశ్వాసం చూపించండి, ఎందుకంటే అలా పోషించే దేవుడు మన దేవుడు, అలా రక్షించే దేవుడు మన దేవుడు, స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. నేను మూడు సందర్భాలు చెప్పాను, కరువు, స్వస్థత, ఉద్యోగం చేసే స్థలంలో, పనిచేసే చోట, చెరసాల. మూడు చోట్ల దేవుని క్రిందల విశ్వాసమే వారిని కాపాడింది మూడు సందర్భాల్లో కూడా. ఇలాంటి పరిస్థితులు మీకు కూడా ఉంటే మీరు కూడా విశ్వసించండి, విశ్వాసంతో దేవుని ముందుకు సాగండి. మరి విశ్వాస విషయంలో మనం ఇంకా మన విశ్వాసాన్ని కనపరిచిన మరొక మెట్టు కూడా చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1:3-5 చదువుతాను, చూడండి. నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. రెండవది చూస్తే మన కుటుంబంలో స్వస్థతల విషయంలోనే కాకుండా విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక వివాదాలతో కొన్ని విషయాలు ఉంటాయి. దేవుని ఏర్పాటును పక్కన పెట్టేసి కొంతమంది వివాదాలకు చోటిచ్చే వాటికి వెళ్తున్నారు. ఇవాళ విశ్వాసులు సైతం సంఘభేదాలు పెట్టుకొని రకరకాల వాటికి లోనవుతున్నారు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదాలతో ఉన్న వాటిని ఖండించాలి, సరిచేయాలి, వాటిని దిద్దుబాటు చేయాలి. ఏంటి అవి? సత్యమునకు భిన్నమైన బోధ, సత్యానికి భిన్నమైన బోధ విశ్వాస సంబంధమైనది కాదు. రెండవది కల్పనా కథలు, కల్పించబడిన కథలు, ఉన్నవి చెప్పుకోవడానికే టైం సరిపోవట్లే. 21 యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏమని చెప్తాడు? ఇలాంటి సంగతులు ఎన్నో ఉన్నాయి, అవి రాయటానికి భూమి మీద గ్రంథాలే సరిపోవన్నాడు. మనం చెప్పుకోవడానికి ఎన్ని మంచి సందర్భాలు లేవు, ఎన్ని మంచి సంఘటనలు లేవు. కల్పనా కథలు ఎందుకు, కల్పిత కథలు ఎందుకు? సీరియల్లు, సినిమాలు అనేవన్నీ కల్పిత కథలు. కొంతమంది సేవకులు కూడా కొన్ని విషయాలు కల్పించి చెప్పడానికి ఇవాళ ముందుకు వస్తున్నారు. ఎందుకు కల్పించడం? ఎందుకు? వాస్తవాలు చెప్పుకుందాం, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పుకుందాం. కల్పనా కథలు విశ్వాస సంబంధమైనవి కాదు. వంశావళులు, నా వంశం గొప్పది, నీ వంశం గొప్పది, మేము పలానా దేశస్తులు, మీరు పలానా దేశస్తులు, మీకంటే మేము గొప్ప, ఇవన్నీ విశ్వాస సంబంధమైనవి కావు. ఎందుకంటే అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకో తలచోదు, అంటే అంత గొప్ప విశ్వాసులకు తండ్రి అని అబ్రహామునే మాకు తండ్రి అని చెప్పుకోవడం కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా వారసులని గలతీ పత్రికలో సుస్పష్టంగా చెప్పబడింది కదా. 18 చూస్తే, నా కుమారుడు అని తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాడిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను.
నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి వాడై ఈ మంచి పోరాటం పోరాడాలి. ఏంటి మంచి పోరాటం అంటే? ఇదే పత్రిక 6:12 చెప్తాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవనం చేపట్టుము. అంటే విశ్వాస సంబంధమైనటువంటి సంగతులు వివాదాలతో కాకుండా ఒక పెద్ద పోరాటంతో కూడుకున్నాయి. అది ఎలాంటి పోరాటం అయి ఉండాలంటే, ఇది మంచి పోరాటం, కత్తులతో ఆయుధాలతో కూడుకున్నది కాదు, ఇది నిత్య జీవార్థమైంది. నిత్య జీవాన్ని సంపాదించి పెట్టేంత గొప్ప సంగతి విశ్వాసంలో ఉంది. కాబట్టి మనం కుటుంబాన్ని రక్షించుకోవడమే కాకుండా ఈ మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అందుకే పౌలు గారు 2 తిమోతి పత్రికలో చెప్తున్నారు చూడండి, 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుని. అంటే మనం చివరి వరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మన కుటుంబాలకు సంతోషమిచ్చేది ప్రభువుని యేసునందల విశ్వాసం. స్వస్థతనిచ్చేది, బాగులేని కుమార్తెకు స్వస్థతనిచ్చింది, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చింది, ఆ విశ్వాసమే, ఆ గొప్ప విశ్వాసమే ప్రభువునందు ఉంచిన విశ్వాసం. సారేపోతు విధవరాలను పోషించింది విశ్వాసంతో చేసినటువంటి ఆ చిన్న ప్రక్రియ. మనం కూడా చేసే ప్రతి పని విశ్వాస సంబంధంగా చేద్దాం. విశ్వాస సంబంధం కాని వాడి జోలికి వెళ్లకుండా విశ్వాసంలో నిలబడి మీరంతా కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. అంతేకాదు ఈ విశ్వాసాన్ని గురించి యోహాను తన పత్రికలో మొదటి యోహాను పత్రిక 5:11-13 చదివితే, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసింది, ఈ జీవం ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. లేదు, అలా చూసినట్లయితే దేవుడు మనకు నిత్య జీవం దయచేశాడు, ఆ ఈ జీవం ఆయన కుమారుని అందుంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు లేక విశ్వసించేవాడు, నమ్మిక ఉంచేవాడే జీవం కలిగిన వాడు. యేసుకు వేరుగా, యేసు యొక్క వాక్యానికి, దేవుని ఏర్పాటుకు వేరుగా ఆలోచించవద్దు. మానవ రక్షణార్థమై దేవుడు పంపిన ఏకైక రక్షకుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని బైబుల్ చెప్తుంది. అనేక రుజువులు భూమి మీద కనపడుతున్నాయి. మరి మనం కూడా యేసునందల విశ్వాసం. చూడండి 13వచనం, దేవుని కుమారుని నామందు విశ్వాసం మీరు నిత్య జీవము గలవారు అని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులు రాస్తున్నా. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచిన మీరు నిత్య జీవం గలవారు. అంటే ఈ జీవం మట్టుకే కాదు, నిత్య జీవం, దేవునితో యుగయుగాలు ఉండేటువంటి నిత్య జీవాన్ని కూడా నడిపించేది ఈ దేవుని కుమారుని అందల విశ్వాసమే. భూమి మీద స్వస్థతలు, కుటుంబ పోషణ, భయాలు పోగొట్టడం, ఉద్యోగ భద్రత, ఇవి మాత్రమే కాదు, వీటికోసమే విశ్వసించడం కాదు, నిత్య జీవం కోసం మనం విశ్వసించాలి. తిమోతి పత్రికలో మరొక మాట ఉంది, 2 తిమోతి పత్రిక 3:14 చూస్తే, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నావు. ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి మీద నిలకడగా ఉండుము. చూడండి, తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమని చెప్తున్నారు, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి నీవు ఎరుగుదు. అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించేది లేఖనాలు. ఇవి నువ్వు బాల్యము నుండి ఎరుగుదు. అవి ఎవరి వలన తెలుసుకున్నావో నీకు తెలుసు. అంటే ఎవరి వలన తెలుసుకున్నావంటే మొదటి అధ్యాయంలో చెప్పండి ఎవరో, వాళ్ళెవరో కూడా మొదటి అధ్యాయంలో 3:5 కలిసి ఉన్నాయి. చూడండి 3 నా ప్రార్థన లేని ఎడతెగ నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగళ్ళు అపేక్షించచ్చు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని అందు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించాను, అది నీ అందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను అతనికి నేర్పింది ఎవరంటే ఆ తల్లి, అవ్వ అంటే ఆ తల్లి తల్లి. వారు ఈ రక్షణార్థమైనటువంటి లేఖనాలు, యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేది లేఖనాలు, వాక్యం, పరిశుద్ధ బైబుల్. బైబుల్ చదివి ఆ పిల్లలకు నేర్పినటువంటి ఆ తల్లి, విశ్వసించిన యూదురాలు ఒక అద్భుతమైన సేవకుని సంఘానికి అందించింది. తిమోతిని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మన పిల్లల విషయంలో మనం
చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కని వాక్య జ్ఞానం నేర్పించాలి. వాక్యంలో పెంచటం, సండే స్కూల్కి పంపించండి అంటే చాలామంది తల్లిదండ్రులు పంపించట్లేదు. కొన్ని యవనస్తులు అయిన తర్వాత యూత్ మీటింగ్స్ లాంటి చర్చెస్కి పంపించి యవనస్తులకు వాక్య జ్ఞానం నేర్పిద్దామంటే ఆ టెస్టులు ఈ టెస్టులు ఆ పరీక్షలు ఈ పరీక్షలు అని వాటి మీద దృష్టి పెడుతున్నాం. కానీ రక్షణార్థమైన జ్ఞానం కలిగించే లేఖనాలు నీ పిల్లలకు నేర్పించు. నీయందు సహా వసిస్తున్నటువంటి ఆ లేఖనాలే తిమోతిని విశ్వాసమందు స్థిరంగా నిలబెట్టింది. మరి నీ పిల్లలు కూడా విశ్వాసం నిలబడాలంటే చిన్నప్పటి నుంచి రక్షణార్థమైన జ్ఞానం కలిగించే లేఖనాలు వారికి నేర్పండి. ఇది ఒక మంచి పోరాటం. ఈ పోరాటం విశ్వాస సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. కనుక దీనిలో నిలిచి మీరంతా మీ కుటుంబాలతో ప్రభువునందు ఆనందించండి. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. మహిమగల తండ్రి పరిశుద్ధుడా, వందనాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసం ద్వారా కలిగే రక్షణార్థమైన జ్ఞానం వారికి కలగజేసి వారి కుటుంబాలతో ఆనందించే భాగ్యం ఇమ్మని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మిమ్మల్ని దీవించునుగాక.